Hi everyone, welcome back to Deepu Telugu Vlogs. So, in this video, we will be going to Alpaca Farm. Alpaca name is very important. Actually, Alpaca animal is also different. So, this Alpaca Farm is in Poland. Le undi, entry price is this Alpaca Farm lo my experience ni ee video lo meeto share chestam anukuntunnanu. So video start chese mundu meelarena first time mana channel ni visit chesi unte na peru Deepthi and mana channel lo meeru cooking travel lifestyle vlogs aithe chudochu. So na previous videos chusi nachite okka sari subscribe cheskondi. So Krakow lo Alpaca Farms chala unnai, but mem velledi Koniraya Equestrian Center. Meek address website details anni meeku description lo share chestanu, okka sari check cheskondi. So idi Krakow city center nundi 20 km దూరం లో ఉంటుంది. సో మేమైతే క్యాబ్ లో రీచ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 30 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. సో మేము ఫార్మ్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది ఇక్కడ గేట్ క్లోజ్ ఉంటుంది. అక్కడ మనకి బెల్ ఉంది కదా, బెల్ రింగ్ చేస్తే మనకి గేట్ ఓపెన్ అవుతుంది. సో ఫార్మ్ లోకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్ గా ఈ ఫార్మ్ దగ్గరికి వెళ్ళాలంటే మనము వెబ్సైట్ లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వెబ్సైట్ లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, ఎస్ఎంఎస్ లేదా డైరెక్ట్ గా కాల్ చేసి మనము స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మేమైతే సాటర్డే మార్నింగ్ 11:00 అయితే స్లాట్ బుక్ చేసుకున్నాము. సో పేమెంట్ వచ్చేసి మనం ఫామ్ కి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేయొచ్చు. సో మేము ఫామ్ కి రీచ్ అయిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకొని, సో మా స్లాట్ టైమింగ్స్ అవన్నీ చెక్ చేసుకొని అక్కడ మమ్మల్ని వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమని చెప్పారు. యాక్చువల్గా ఈ ఫామ్ కి మేమే వచ్చాము, ఎవరు లేరు అని అనుకుంటున్నాము. అండ్ వెయిటింగ్ రూమ్ లోకి వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే మేము బుక్ చేసుకున్న స్లాట్ టైంకి ఒక 2-3 ఫ్యామిలీస్ కూడా వస్తున్నట్టున్నారు. అంటే ఒక గ్రూప్ లాగా కంబైన్ చేసుకుని అందరినీ తీసుకొని వెళ్తారు అనుకుంటాను. బట్ ఓకే, మేమే అనుకుంటే కానీ సింగిల్గా అంటే కొంచెం భయం వేసేదేమో. అండ్ అట్లా గ్రూప్గా వెళ్ళడం మంచిది. సో యాక్చువల్గా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటేనే మొత్తం చూస్తున్నారన్నమాట, ఆల్పాకస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఇలా ఉంది, ఆ తింటుంది, ఇలా చేస్తుంది అని వీడియోస్ కొన్ని చూసాం, ఆల్పాకస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఇంకా పిల్లలు కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడు, కొంచెం మోనిష్ మాత్రం భయపడుతున్నాడు. బట్ ఎనీవే అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతాడని అనుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక 3 ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత మా దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకొని పేమెంట్ కన్ఫర్మ్ చేయమంటుంది. సో మా ఫ్యామిలీకి 200 zloty అయితే ఛార్జ్ చేసింది 1 అవర్కి. సో ఈ ప్రైస్ వచ్చేసి ఒక ఫ్యామిలీకి అంటే 2 అడల్ట్స్ 2 కిడ్స్ ఉన్న వాళ్ళకి 200 zloty అయితే ఛార్జ్ చేశారు. మరి ఇండివిజువల్ ప్రైస్ ఎలా ఉంటుందో మాకైతే ఐడియా లేదు. సో అందరు ఫ్యామిలీ లాగే వచ్చారు. అండ్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే. బట్ ఏంటంటే మీకు ఇక్కడ చెప్పాను కదా 2 ఫార్మ్స్ ఉన్నాయని, ఇంకో ఫామ్ లో ఓన్లీ మనకి 4-5 ఆల్పాకాస్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫామ్ చాలా పెద్దది అండ్ ఇక్కడ ఆల్పాకాస్ చాలా ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్ కి మనము ఆల్పాకాస్ ని చూడటానికే కాదు, ఆల్పాకాస్ తో మనము 1 అవర్ టైం స్పెండ్ చేసి వాకింగ్ కి అయితే తీసుకెళ్లొచ్చు అనమాట. సో అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేశారు. సో ఇప్పుడైతే మమ్మల్ని ఆల్పాకాస్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తుంది. సో ఫామ్ లోకి వెళ్తేటప్పుడు మాకు ఆ ఆల్పాకాస్ చూడడానికి ఎంత ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నామో, ఆ ఆల్పాకాస్ కూడా మనల్ని చూసి ఏదో కొత్త జంతువులు వచ్చారా అన్నట్టుగా పై పైకి చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆల్పాకాస్ ని ముందు మనం బయటికి తీసుకొచ్చే ముందు యాక్చువల్ గా మొత్తము ఆల్పాకాస్ అవి ఎలా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాయి, మనం ఎలా ఫీడ్ చేయాలి, సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పోలిష్ లో అండ్ ఇంగ్లీష్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక్కడ zganiane raz do roku do zagród i strzyżone dla ich cennego runa, przez wiele lat nie były dla człowieka bezpośrednimi towarzyszami, takimi jak kot czy pies, mimo że były to zwierzęta hodowlane. So the difference in the character is that the alpaca is really, really delicate, really, really shy, and you have to know how to approach an alpaca to make contact with it. Okay. Alpaki są zwierzętami nieśmiałymi, delikatnymi. Trzeba wiedzieć, jak w ich zakresie się poruszać, żeby z taką alpaką nawiązać kontakt. Ale mamy coś, co ten kontakt ułatwi. Będziemy się uciekać, jak to u roślinożerców, do czegoś pysznego, bo roślinożercy jedzą cały czas, więc jedzenie atrakcyjne jest dobrym sposobem przełamania lodów, bo inaczej one do państwa, cats or dog, they will not ask, please touch me here. Nothing like that. Okay.
Najbardziej neutralne części ciała to szyja i grzbiet, więc sięgając ręką do szyi, do grzbietu, możemy dotknąć tych futerek. The most neutral part is the neck and the back, so these are the parts you should try to touch. Avoid reaching to the head and eyes like that, because you might like it, but for them it's not really nice. Sięganie bezpośrednio w stronę oczu, głowy, to tak jak tu przed chwilą zademonstrowałam dla Państwa o jakiś liczny pyszczek, ale z ich perspektywy wygląda to już jak taka wielka zbliżająca się ręka w stronę oczu, prawda? Jeżeli chodzi o nóżki, when you look at their legs, they don't have hooves, nie mają kopytek, they have soft feet with two fingers and toenails. Mamy tam dwa paluszki wysunięte do przodu i pokryte od góry paznokciem. So even if they come to you and by accident step on your shoe, it's not an accident for you because it's soft. Okay. Nic się nie stanie, jakby Państwa przydepnęły. Poruszają się cicho, ale nie ma niebezpieczeństwa, bo nie obciążą łapą w taki sposób, jakby obciążyły jakimś kopytkiem. Collect food out of the plate or out of your hand. They are going to use lips, użyją sobie warg. Ale mamy tak, bez ząbków, no teeth and teeth, ząbki na dole, więc co najwyżej może nas tak przytrzymać. Nie ma jak nas fizycznie takie zwierzę ugryźć. Czuje się Pani uspokojona już? Ja? Że nie mogą ugryźć? Pani nie słuchała. Ja nie słuchała, bo nie będzie, a czy mnie nie ugryzą. Ja tylko idę z boku do podu. No. Uwaga! Jeżeli alpaki, if an alpaka or llama is quiet, if the noises are low, jeżeli te dźwięki są takie niskie w tonach spokojne, to jest spokój u zwierząt. If they scream, shout or make loud, sharp noises, it means they are stressed out. To znaczy, że się denerwują, jak słyszymy jakieś głośne piski, krzyki, świergoty. Od takich zwierząt się odsuwamy, bo chociaż to może nie my, może stado, może było za tłoczno, one nie lubią ścisku. They don't like crowds, so maybe it was other alpacas that triggered stress. They are going to spit while stressed. Pod wpływem stresu zwierzęta plują i nie kontrolują tego odruchu, tak jak pies nie kontroluje skomlenia, gdy ktoś mu nadepnie na ogon. Po prostu jak pewien pułap przekroczymy, to mu się ze stresu zaciska pyszczek. I w dodatku nie celuje. And they don't aim when they spit. Więc jeżeli zwierzątko miało pyszczek tak i je coś zepnie, to będzie pluło tam. A jeżeli tak stoi, a go ktoś tam gmera po ogonie, if they stand like that and someone is like catching their tail, they are going to spit this way. Więc zawsze jak Państwo widzą, że zwierzę krzyczy, piszczy lub się tak spina, to się odsunąć trochę, ok? No i kwestia pojemniczków, ustawiamy je sobie tak, bo inaczej włożą pyszczek do środka, i wtedy będą jadły szybko, emocje będą wysokie i one rzeczywiście mogą się pokłócić o to jedzenie. A tak możemy sobie wysypywać to, co chcemy. If you put the container like that, they are not going to be stressed. It's sneezing, because they can sneeze, they can cough, it wasn't spitting. To nie było splunięcie, tylko kichnięcie, takie odgłosy też mogą być. Dla dzieci młodszych rozdamy talerzyki. Pomóc proszę trzymać, bo jak one będą się opierać, to widzi pan, że o właśnie, pan musi też podtrzymać, więc co dopiero... You have to hold it with both hands, too soft. Well done. Patko na urkę, patko. Atlet in trenta. Strong on that. And you can put it here, because they don't eat fingers at all. Okay, they don't want to touch you. They don't like the food. Okay, only the food. So instructions anni complete ayipoyin tarvata alpacas ni release chestaru. So man daggara food undi kada. So a plate chudagane alpacas anni man daggariki vachestunnayi. So first manam alpacas tho friendly ga interact avute tarvata walking ki teeskeltar anamata. Kani avi daggariki vastunte naku bayam ayipothund anamata. So venikki venikki velipothunnanu. So malli kuda tanu cheptu undi venikki velakoddu. So manam munduku velthunte ave bayapadi వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫుడ్ కోసమే మన దగ్గరికి వస్తాయి, అవి ఏం చేయవు అని చెప్పి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది.
అవి దగ్గరికి వస్తున్నప్పుడు యాక్చువల్గా నాకే భయం వేసింది. సో పిల్లలు కూడా భయపడి వాళ్ళ డాడీ వెనకాల దాక్కున్నారు. సో అదేంటంటే మన చేతిలో ఫుడ్ చూసి ఆ ఫుడ్ కోసమే మన మీదకి వస్తున్నాయి. సో మనం భయపడకుండా ఆ ఫుడ్ ఇస్తే అవి వచ్చి తినేసి వెళ్తున్నాయి. సో ఇలా మనం ఫుడ్ ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆల్పాకాస్తో ఎలా నడుచుకోవాలని తెలుస్తుంది. అండ్ ఆల్పాకాస్ కూడా మనం కొత్త వాళ్ళని తెలియకుండా మనతో పాటు వస్తాయన్నమాట. సో అందుకని ఇలా ముందు ఫుడ్ ఇచ్చి ఫుడ్ తినిపించి ఆ తర్వాత వాకింగ్కి అయితే తీసుకెళ్తారు. సో ఫస్ట్ మనీషాని దగ్గర తీసుకొచ్చాను, తను కూడా టచ్ కూడా చేయలేదు. సో అండ్ మోనిష్ కూడా దగ్గరికి వచ్చి ఫీడ్ చేశాడు, కానీ ఆ ఆల్పాకాస్ని మాత్రం పట్టుకోవడానికి కొంచెం భయపడ్డాడు. ఈ ఆల్పాకాస్ చూడటానికి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ బాడీ అదంతా చూస్తుంటే షీప్ లాగా అనిపిస్తుంది, కానీ ఇవి షీప్ ఫ్యామిలీకి సంబంధించినవి అయితే కాదు. నెక్ చూడండి పొడవుగా అండ్ ఫేస్ చూస్తుంటే క్యామెల్ లాగా అనిపిస్తుంది కదా. సో ఈ ఆల్పాకాసు లామాస్ అని కూడా ఉంటాయి, ఇవన్నీ క్యామెల్ ఫ్యామిలీకి సంబంధించినవి. యాక్చువల్గా ఈ ఆల్పాకాసు సౌత్ అమెరికాకి చెందినవి. సో మనం ఇక్కడ రేర్గా చూడగలము. సో ఇక్కడ ఆల్పాకాస్ ఫామ్స్ ఉన్నాయనగానే సో ఫస్ట్ ఇంకా చూడాలని అనుకున్నాము, ఎందుకంటే ఇవి మనకి రేర్గా కనిపిస్తాయి కదా యానిమల్స్. సో అందుకే చూడాలనుకున్నాము. సో పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళాము, కానీ ఫస్ట్ టీవీలో చూసినంతసేపు బాగానే ఇంట్రెస్ట్గా ఉన్నారు చూడాలని చెప్పేసి. బట్ ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వాటిని చూసి కొంచెం భయపడ్డారు. సో ఈ ఆల్పాకాస్ని తీసుకొని వాకింగ్కి అయితే వెళ్తున్నాము. సో మధ్యలో ఒక 5 నిమిషాలు మనల్ని ఆపి అక్కడ గడ్డి ఉంది కదా, అది ఆల్పాకాస్ తింటాయన్నమాట. సో అది తినేటప్పుడు మనము ఆ తాడుని ఎలా పట్టుకోవాలి, ఎలా వదలాలి అనేది చెప్తున్నారు. సో అవి తినేటప్పుడు ఆ తాడు కొంచెం లూజ్గా వదలాలి, అలానే పూర్తిగా వదిలేయకూడదని చెప్తుంది. సో తాడు వదిలేకనే అవి కొంచెం సేపు ఆ గడ్డిని తింటుంది. యాక్చువల్గా మనం డైరెక్ట్గా పెట్టొచ్చు, అంటే అక్కడ కొంచెం కొన్ని ఆకులు ఉన్నాయి, అవి స్పెసిఫిక్గా అవి బాగా ఇష్టంగా తింటాయంట. అవి మనం చేతితో తీసుకొని చేతిలో ఇలా పట్టుకోకుండా ఆకుల వరకు నోట్లో పెడితే అవి తింటాయి అని చెప్పి చెప్తుంది. సో అక్కడ ఒక 10 మినిట్స్ ఆగి ఆ ఆకులు ఎలా తింటుంది, ఎలా తినిపించాలి అని చెప్పేసి మనకి చూపిస్తుంది. స్టార్టింగ్ లో యానిమల్స్ ఫేస్ మీదకి వస్తున్నప్పుడు ఆ ఆకారం చూసి భయపడ్డానే తప్ప అంత డేంజరస్ యానిమల్స్ అయితే కావు. చాలా కామ్గా చాలా క్యూట్గా ఉన్నాయి. అదేంటంటే మనం తీసుకెళ్ళినప్పుడు వాటికి జస్ట్ ఫుడ్ ఇస్తే చాలు, మనతో పాటు వచ్చేస్తున్నాయి కామ్గా, ఏం అనట్లేదు. అండ్ ఫుడ్ కోసం ఆగినప్పుడు ఒక్కొక్కసారి వెనక్కి అటు ఇటు దొర్లుతూ ఉంటుంది. సో అప్పుడు మనం తాడు పూర్తిగా వదిలేయాలని చెప్తుంది. సో అట్లా మనకి 10 మినిట్స్ బ్రేక్ ఇస్తూ తీసుకొని వెళ్తుంది. 1 అవర్ మనము రౌండ్ వేసుకొని రావచ్చు అన్నమాట.
సో వాక్ మొత్తం అయిపోయిన తర్వాత మన ఆల్పాకాస్ని ఇక్కడ వదిలిపెడతాం కదా, సో ఇక్కడ డైరెక్ట్గా ఫామ్లోనే మనల్ని తీసుకుని వెళ్తారు. అంటే రిమైనింగ్ ఆల్పాకాస్తో కూడా మనము ఆ ఫొటోస్ అవి దిగొచ్చు అనమాట. ఇక్కడ ఒక 10 to 50 minutes మనల్ని వదిలేస్తారు. సో మనం ఇక్కడ నచ్చిన ఆల్పాకాతో ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ బ్లాక్ కలర్లో ఉండే ఆల్పాకాస్ చాలా పెద్దగా ఉన్నాయి, అలా దగ్గరికి వస్తుంటేనే చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు బ్యాక్కి వెళ్ళే కొద్దీ అవి ముందుకి ఇలా వస్తూ ఉంటాయి మీ మీదకి, మీరు భయపడకూడదు, ఫేస్ డైరెక్ట్గా పెట్టాలి. సో బ్యాక్ ఎప్పుడైతే పెడతారో అది ఇట్లా ఊసినట్టు అంటుందన్నమాట. సో నాకైతే భయంగా ఉంది ఆ బ్లాక్ చూడాలంటే. ఇక్కడ మాత్రం ఒక 10 to 50 minutes అందరం ఫొటోస్ అయితే దిగాం. లాస్ట్లో ఇంకా ఫ్యామిలీ పిక్చర్ కూడా తీసుకున్నాము. సో లాస్ట్లో ఒక చిన్న షాప్ కూడా ఉంది ఇక్కడ, వాళ్ళే ఓపెన్ చేసి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఫామ్ మొత్తంలో వీళ్ళిద్దరే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం విజిటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ షాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఈ ఆల్పాకా ఫ్లీస్ అనేది మనకి చూపిస్తున్నారు. సో మనం టచ్ చేసి చూడొచ్చు. సో మనకి ఫామ్లో ఆల్పాకాస్కి కొన్ని ఏంటంటే షీరింగ్ అయిపోయింది, అంటే ఆ వూల్ మొత్తం తీసేశారు కదా, సో అది ఇక్కడ పెట్టి మనకి చూపిస్తున్నారు. సో మనం టచ్ చేసి చూడొచ్చు, లైక్ షీప్కి ఆ వూల్ ఎలా తీస్తారో, సో ఇక్కడ ఆల్పాకాస్ కూడా అట్లే ఎవ్రీ 1 ఇయర్కి షేరింగ్ జరుగుతుంది. అంటే మోస్ట్లీ స్ప్రింగ్ టైంలోనే జరుగుతుంది. సో ఒక్కొక్క ఫ్లీస్ డిఫరెంట్గా ఉంది, ఆ కలరు అంటే ఆ ఫ్లీస్ ఏజ్ అంటే ఆ ఫైబర్ క్వాలిటీని బట్టి వాళ్ళు అలా బాక్సులలో పెట్టారు. సో ఇదంతా లాస్ట్లో మొత్తం క్లీన్ చేసి ఆ వూల్ తయారు చేసి మనకి స్వెటర్స్, హ్యాట్స్, టాయ్స్ అవన్నీ తయారు చేస్తారు. సో అక్కడ కూడా కొన్ని టాయ్స్ కూడా పెట్టున్నారు. సో పాప ఒక ఆల్పాకా టాయ్ తీసుకుంది అండ్ నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. లాస్ట్లో హ్యాండ్ వాష్ చేసుకుందామని వచ్చినప్పుడు మాకు ఇక్కడ 2 హార్స్లు అయితే కనిపించాయి. ఈ ఫామ్ మొత్తంలో ఆల్పాకాస్తో పాటు ఈ హార్స్లు కూడా చూసాము. ఫామ్ చాలా పెద్దగా ఉంది, ఇంకా కొన్ని యానిమల్స్ని పెట్టింటే బాగుండేది అనిపించింది. సో ఇవి విజిటింగ్ పర్పస్ కోసం కాదు, వాళ్ళ పర్సనల్ యూస్ కోసం అయితే ఉన్నట్టున్నాయి ఈ 2 హార్స్లు మాత్రము. ఎనీవే ఈ ఆల్పాకా ఫామ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇన్ కేస్ మీరు విజిట్ చేసింటే మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.